అక్క, మొత్తానికైతే మీరు భజన చేస్తున్నారు వచ్చేసరికి, భజన చేస్తున్నప్పుడు మీ పాట మీరు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు అక్క మధ్యలో ఉండి. అంటే ఎన్నేళ్ళ నుంచి నేర్చుకున్నారు ఈ భజన? నేను ఒక 15 సంవత్సరాల పైన అవుతుంది ఇక్కడ చెరుగట్లో చేయబట్టి. మాది ఆస్థాన భజన మండలి చెరుగట్లో, ఈ టెంపుల్లో మేము 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం భజన. మాకు చెరుగట్ రామలింగయ్య దయలా ఈ స్థాయిలో ఉన్నాం ఇప్పుడైతే. అసలు నిజంగా కూడా ఎక్కడ చూసినా కూడా అసలు ఈ గుడి ప్రాముఖ్యత ఏందక, జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు, ఎక్కడ చూసినా కూడా భక్తులు కానీ ఎంతమంది జనం ఎవరిని అడిగినా కూడా మన భజన చేస్తుంది కదా రేణుక అనగానే ప్రతి ఒక్కరు కూడా మంచిగా చెప్తున్నారు నీ గురించి. రేణుక అక్క అనగానే ప్రతి ఒక్కరు కూడా అక్క ఇక్కడనే ఎన్నో ఏళ్ళ నుంచి మన చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర ప్రతి ఒక్క ఆమె ఆట లేనిదే ఉండదని చెప్పారు అనమాట. నీ గురించి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా చెప్పారు నిజంగా చెప్పాలంటే. ఎట్లా మరి అక్క ఏమనిపిస్తుంది? మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ భజన చేస్తున్నాం తమ్ముడు. నాకు ఇప్పుడు మా అత్తగారింటికి వచ్చిన తర్వాత నేను భజన నేర్చుకోవడం నాకు తెలుసు. మా మామయ్యలు మా సార్లు వీళ్ళందరూ వేస్తుంటే అప్పుడు వేసేది నేను. అట్లా అందరూ వేస్తారు కదా నేను చూసి వెనక కొంచెంసేపు వేసేది వాళ్ళతో కలిసి వేసేది. అట్లా నేను నేర్చుకున్నా ఇక నేర్చుకొని అట్లనే కోలాటం నేర్చుకొని కోలాటము భజన మాస్టర్ ఫస్ట్ అయితే భజన నేర్పించిన. అవునా, నీతో పాటుగా ఇప్పుడు ఆ దేవుని దర్శనానికి పోతున్నా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క. మంచిగా జరుగుతుంది. మనం ఇట్లా వెళ్ళే ముందు ఇట్లా మీ నోట ఒక పాట దేవుని గురించి పాడతాడా లేకపోతే దేని గురించి అయినా? దేవుని గురించి పాడతా. ఓకే, ఒక్క పాట పాడాలి. ఎంత ఏషకాడివయ్యాయ్యా శివా, నువ్వు ఎంత ఏషకాడివయ్యాయ్యా శివా, ఎంత ఏషకాడివయ్యాయ్యా శివా, నువ్వు ఎంత మోసకాడివయ్యాయ్యా శివా, పైన 3 నామాలు అయ్యా శివా, నీకు లోపలే ఈ నామాలు అయ్యా శివా, పైన 3 నామాలు అయ్యా శివా, లోపల ఈ నామాలు అయ్యా శివ, ఎంత మోసకాడివయ్యా అయ్యా శివ, ఎంత ఏషకాడివయ్యా అయ్యా శివ, ఎంత మోసకాడివయ్యా అయ్యా శివా, నువ్వు ఎంత ఏషకాడివయ్యా అయ్యా శివా, కట్టుకోను బట్టలేక అయ్యా శివా, నువ్వు పులి చర్మ వేసినావా అయ్యా శివా, కట్టుకోను బట్టలేక అయ్యా శివా, పులి చర్మ వేసినావా అయ్యా శివా, కట్టుకోను బట్టలేక అయ్యా శివా, పులి చర్మ వేసినావా అయ్యా శివా, ఎంత మోసకాడివయ్యా అయ్యా శివా, ఎంత ఏసకాడివయ్యా అయ్యా శివా. అట్లా పాటలు పాడుకుంటా ఇక్కడ ప్రతి అమావాస్యకు భజన చేస్తాము. అవును, ప్రతి ఒక్క అమావాస్యకు భజన చేస్తాము. ప్రతి అమావాస్యకు ఇక్కడ చెరుగట్లో భజన చేస్తాం. మాకు ఇక్కడ అయ్యగారులు అని అందరు సపోర్ట్ మంచిగా ఉంటది, చేయమని ఎంకరేజ్ చేస్తారు. ఇంకా అంతేనా, ఎవరిని అడిగినా కూడా అక్క ఈ గుడి కమిటీ వాళ్ళని కానీ లేకపోతే ఎవరిని అడిగినా పలానా రేణుకక్క కోలాటం భజన మాస్టర్ అది అనేసరికి ప్రతి ఒక్కరు కూడా మీ గురించి అద్భుతంగా చెప్పారు. తను ఒక అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంది, తనకి ఏదైనా వర్క్ చెప్తే నువ్వు కంప్లీట్గా 100% చేస్తావు అంట. అట్లా అంత అద్భుతంగా చేస్తావని కూడా చెప్పారు. చేస్తాం, ఇక్కడ అయితే చేస్తాం, ఎప్పుడైనా ప్రతి అమావాస్యకి ఇక్కడ భజన చేస్తాం. అవునా అక్క, అంటే ఇట్లా దేవుళ్ళ పాటలు భజనల పాటలే కాకుండా ఏమైనా జానపదం లేకపోతే భావమరదల మీదను అట్లా పాడతారా ఏమన్నా? పాడతా. అవునా, పాడతా. మరి ఏదైనా ఒక పాట పాడతారా అక్క? ఇనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల రాముల తమ్ముడమ్మ నా మరది, రఘులక్ష్మణ దేవుడమ్మ నా మరది, ఇనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల రాముల తమ్ముడమ్మ నా మరది, రఘులక్ష్మణ దేవుడమ్మ నా మరది, 3 3 ఏళ్ళ నాడు మురిగిపోయిన బాయిలోన ముచ్చాలు దెమ్మనైనా మరది, మంచి పగడాలు దెమ్మనైనా మరది, ఇనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల, ఇనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల రాముల తమ్ముడమ్మ నా మరది, రఘులక్ష్మణ దేవుడమ్మ నా మరది, 7 7 ఏళ్ళ నాడు ఎండిపోయిన నిమ్మ తెచ్చి, 7 7 ఏళ్ళ నాడు ఎండిపోయిన నిమ్మ తెచ్చి, రసములు బిండమానేనా మరది, రఘులక్ష్మణ దేవుడమ్మ నా మరది. అక్క ఇప్పటిదాకా మంచిగా పాట అయితే పాడినా, మా అక్క కూడా అలసిపోయిందని నాకు తెలుసు. మరొకటి మంచిగా కూర్చుందాం, ఇంక ఇక్కడ కూర్చోక్క. సరేనా, మరి మంచిగా పాటలు పాడుకుందాం అని చెప్పినా కదా. మంచిగా ఈరోజు మా అక్క కాడికి చెరువుగట్టు సాక్షిగా భగవంతుడు నిజంగా పక్కనే ఉన్నాడు. ఈరోజు మా అక్కతో కూడా భగవంతుని పాటలు, కోలాటం పాటలు, భజన పాటలు మస్తు మస్తుగా పాడుకుందాం. సరేనా? సరే. ఇన్ని పాటలు పాడుతున్నావు కదా, ఈ పాటలన్నీ ఎట్లా నేర్చుకున్నావు మరి నువ్వు? అమ్మ పాడేది అప్పుడు, అమ్మకు బాగా వస్తాయి పాటలు. అమ్మ పాడేది, అమ్మతో నాకు పాటలు వచ్చు. మా ఊర్లో మా అత్తగారి ఊర్లో పెద్దపాడు మాది, అయితే కేశవపురం అంటారు. మా ఊర్లో భజన చేస్తారు ప్రతి శనివారం. అక్కడ మా మామయ్యలు మా సారు వాళ్ళు అందరు వేస్తుంటే
చూసి వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకొని ఇప్పుడు నువ్వు ఒక మాస్టర్ అని ఒక గురువు అయిపోయిన మొత్తానికి. అంతేనా? అంతే. మరి ఇప్పుడు మొత్తానికి అయితే దీని గురించి అయితే చెప్పినావు కదా, నీ పేరు, నీ వివరాలు మళ్ళీ ఒక్కసారి చెప్పు. నా పేరు రేణుక, మాది కేశవాపురం గ్రామం, మాడులపల్లి మండలం, జిల్లా నల్గొండ. నేనైతే నల్గొండలో ఉంటా, కాకపోతే మాదేం కేశవాపురం. మీరు ఉండడం మాత్రం నల్గొండ. ఇప్పుడు అక్క మరి పాటలు అయితే అమ్మ నేర్పించింది, అమ్మ పాటలు పాడింది అని అన్నారు కదా, మరి అమ్మ పాడిన పాట మీకు ఏదైనా గుర్తుందా? అదొక్కసారి మన ఫోక్ స్టార్ ప్రేక్షకులకు వినిపించండి. ఓకే. సేద్యులకార చెట్లెక్కి మా విరాలెల్లమ్మో, కైలాసం గట్లెక్కి మా విరాలెల్లమ్మ, ఎల్లు ఎల్లారివే మా విరాలెల్లమ్మ, ఎవరాడి బిల్లావే మా విరాలెల్లమ్మ, ఒక్కేసి డప్పుల్లే మా విరాలెల్లమ్మ, ఒక్క శివ సత్తుల్లే మా విరాలెల్లమ్మ, ఒక్కేసి డప్పుల్లే మా విరాలెల్లమ్మో, ఒక్క శివ సత్తుల్లే మా విరాలెల్లమ్మ, రెండేసి డప్పుల్లే మా విరాలెల్లమ్మో, రెండు శివ సత్తుల్లే మా విరాలెల్లమ్మ, మావిరం మావిరం మావిరాలెల్లమ్మ, మావిరం కొండల్లో మావిరాలెల్లమ్మ, ఎల్లు ఎల్లారివే మావిరాలెల్లమ్మ, ఎవరాడి బిడ్డవే మావిరాలెల్లమ్మ, రెండేసి డప్పుల్లే మావిరాలెల్లమ్మో, రెండు శివ సత్తుల్లే మావిరాలెల్లమ్మ, మూడేసి డప్పుల్లే మావిరాలెల్లమ్మ, మూడు శివ సత్తుల్లే మావిరాలెల్లమ్మ, నాలుగేసి డప్పుల్లే మావిరాలెల్లమ్మ, నాలుగు శివ సత్తుల్లే మావిరాలెల్లమ్మ, నాలుగేసి డప్పుల్లే మావిరాలెల్లమ్మ, నాలుగు శివ సత్తుల్లే మా విరాలెల్లమ్మ, శివశంకరుని బిడ్డనే మా విరాలెల్లమ్మ, శివనెల్లి మాతనే మా విరాలెల్లమ్మ, జవదగ్గిని భార్య అని మా విరాలెల్లమ్మ, జడలిరా మాతనే మా విరాలెల్లమ్మ, మావిరం మావిరం మా విరాలెల్లమ్మో, మావిరం కొండల్లో మా విరాలెల్లమ్మ, కాలు గజ గల్లు అంటే మా విరాలెల్లమ్మ, ఓరు గల్లు దల్లాడిల్లే మా విరాలెల్లమ్మ, ఓరి గంటి రాజులనే మా విరాలెల్లమ్మ, ఓదించే తల్లివే మావిరాలెల్లమ్మ, మావిరం మావిరం మావిరాలెల్లమ్మో, మావిరం కొండల్లో మావిరాలెల్లమ్మ. ఇట్లా పాడేది అమ్మ ఎల్లమ్మ పాటలు. అట్లా అమ్మ పాడితే ఇట్లా చీగం వచ్చేది. అంతేనా? నిజంగా అక్క ఈ పాట పాడుతుంటే కూడా నిజంగా ఒక కథ చెప్తారు చూడండి, ఊర్లలో ఎల్లమ్మ కథ అని మల్లన్న కథ అని అట్లా చెప్తారు కదా, అట్లా ఉంది ఈ పాట కూడా. నిజంగా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నన్ను ఇచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేతే ఓ ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా ప్రాణం అందిరు కాబట్టి ఆకలి అయితే అడికెళ్ళి బావాలు బయలుదేరే సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నా సిలకాయ.